వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా రావికమతం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పెన్షన్ల పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ అవ్వతాతలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉండాలన్నారు. పెన్షన్ల పెన్షన్లను నూతన సంవత్సరం సందర్భంగా అందించడంతో అవ్వతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర పెన్షన్దారులు మమ్మలో ఆనందం కనిపిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న పెన్షన్ను 2250 రూపాయల నుండి 2500 రూపాయలు చేశారన్నారు. మండలంలో ఈ రోజు కొత్త పెన్షన్లను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఎంపీపీ శ్రీ పైలరాజు, జడ్పీటీసీ శ్రీమతి తలారి రమణమ్మ, డీసీఎంఎస్ పూర్వ చైర్మన్ మహాలక్ష్మి నాయుడు, మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ కంచిపాటి జగ్గారావు లబ్ధిదారులు పాల్గొన్నారు. డయాబెటిక్ పేషెంట్ 15 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఏదైనా సరే పెరాలసిస్తూ ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని కానీ, వికలాంగులకు 3,000 ఇవ్వాలని ఆ రోజు ఆయనకి జ్ఞాపకం రాలే. కేవలం ఏంటంటే ఎలక్షన్ కోసం ఓట్లు కోసం పర్వాలేదు ఆయన డబ్బు కాదు కదని చెప్పి మడుగు బెల్లాలు, పసుపు కింకాలు, పప్పు బెల్లాలు ఇలాంటి రకరకాల స్కీములు పెట్టి మబ్బు పెట్టి మోసం చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరో చెప్పారు, నాకు అవకాశం ఇవ్వండి. ఈరోజు మా నాన్నగారు 75,000 రూపాయల పెన్షన్ 200 రూపాయలు ఎలా చేశారో నేను అధికారంలోకి వచ్చినన్నే ఈ 1,000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినన్నే 2,000 రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ ఇచ్చాడు. 2,000 కాదు, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 2,250 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. ఈ రోజు ఎంత వస్తుంది? ఈ రోజు ఎంత? 2,500 రూపాయలు వస్తుంది. 2,500 రూపాయలు ఈ రోజు మీకు పెన్షన్ ఇస్తున్నాం అంటే ఆదివారాలు పక్కన పెడితే రోజుకు 100 రూపాయలు మీరు బచ్చం కడుపు నిండా ఫోన్ చేయడం కోసం, ఎందుకంటే ముసలి ఒక పూట చేయగలరు లేదు తిప్పినది తెచ్చుకొని అని చేస్తారు. రోజుకు 100 రూపాయలు చొప్పున మీకు ఇవ్వాలని సంకల్పంతో నాకు అవకాశం ఇవ్వండి. నేను నా టెన్యూర్ లో ఈ 2,000 రూపాయల నుంచి 3,000 వరకు పెంచుకుంటూ పోతానని ఆ రోజు మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట ప్రకారం ఇప్పటికే 2,500 రూపాయలు, 2,000, 2,250, 2,500 ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు. ఇస్తున్నారు లేదా? ఈ రోజు ఇచ్చిన మంచి మళ్ళీ వచ్చే ఏడాది సంక్రాంతి గల 2,700 రూపాయలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అంతేకాదు శివరాంకం కల్లా 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది నాయకుడి తాలూకు లక్షణం. ఒక మాట అన్నారంటే మాట నిలబెట్టి